ఇప్పుడు అత్యవసరంగా ప్రశ్న పెట్టాను కారణం అండి, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పండగ సినిమాల పరిణామాల మీద, అంటే ఏ సినిమాకి ఏ థియేటర్స్, అసలు ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి అనే దాని మీద మొన్న ఛాంబర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పెద్దలు దిల్రాజు గారు, పెద్దలు అందరూ కూర్చున్నారు. తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్రాజు గారు, ఇక అలాగే ప్రసన్న కుమార్ గారు, దాము గారు, అలాగే తెలంగాణ అనుపమ్ రెడ్డి గారు అందరూ మొత్తం అంటారు. నేను కూడా ఫోటోలు అంతా చూసాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర థియేటర్లు, తెలంగాణలో ఉన్న థియేటర్లు అనేవి తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఇద్దరు చేతుల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇద్దరు చేతుల్లోనే ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే, మొత్తం టోటల్ అన్ని సినిమాలు కూడా, మూడు సినిమాలు ఆశ్చర్యకర విషయం, మూడు సినిమాలు కూడా దిల్రాజు గారు ఆఫీసే. ఒక్క సినిమా హనుమాన్ బయట సినిమా, బయట వాళ్ళది. అంటే అయ్యో ఏగల్ సినిమా వెనక్కి వెళ్ళింది, ఓకే ఎందుకు వెనక్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంటర్నల్ కారణాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, మనం ఛాంబర్లో కూర్చున్నప్పుడు, పదవులు కూర్చునేటప్పుడు, తనవాడైనా మనవాడైనా పైవాడైనా మన దగ్గర ఉన్నవాడైనా, మనం చేసిన ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అందరికీ సద్దాలా లేదా థియేటర్లు అనేది చూడవలసిన బాధ్యత ఆ పోస్ట్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యాన్, అంటే మనిషి కాదు, ఆ పోస్ట్, ఆ పోస్ట్ మీద ఉంటుంది. ఆ పోస్ట్ పదవిలో ఉన్నది ఎవరండి, సునీల్ గారు అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఇస్ వానర్స్ అండ్ తెలంగాణ. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండేది ఎవరండి, ప్రెసిడెంట్ ఆఫ్ దిల్రాజు గారు. ఇప్పుడు మీరు ఉండి సినిమా థియేటర్స్, నాకు అంటే నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా, ఎవరికి అడ్జస్ట్మెంట్లు చేశారా లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తరపున, నాకు ఈ ప్రొడ్యూసర్ తరపున నేను చెప్పట్లా. నేను ఒక నిర్మాతల తరపు నుంచి నాకు బయట దొరుకుతున్న ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఆ నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది, ఎగ్జిబ్యూటర్లకు అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి ఆ విని నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టానే తప్ప, నాకు ఏ నిర్మాత నా దగ్గరకు వచ్చి నాకు జరిగింది బాధ అని చెప్పలేదు. అందరూ ఒకటే, మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈ పండగకే కొట్టుకుంటారు, పండగ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే అక్కడ గిల్టే అన్ని. కానీ ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాత ఎవరో ముక్కు మోకో నాకు తెలియదు, ఇక్కడే ఉన్న ఇప్పుడు గుంటూరు కారు అనేది నాగవంశీ నాకు తెలిసిన వ్యక్తే, అలాగే మన స్వామి నాస్వామి రంగ చిత్తూరు సీన్ అని అంటారు, ఆయన నాకు పరిచయం లేదు కానీ మరి నాగార్జున గారి ఫ్యామిలీ, అలాగే సైందువ వెంకటేష్ గారి దగ్గుబాటి గారి ఫ్యామిలీ, ఈ నేను బోయినపల్లి వెంకట్. అంటే నేనేమంటున్నానంటే, మనం హీరోలను చూసి, హీరోయిజాన్ని చూసి, సినిమా మొత్తం టోటల్గా క్యాస్టింగ్లు చూసి సినిమా థియేటర్లు ఇవ్వండి, తప్పలేదు. నేనేం కాదని చెప్పట్లేదు, బడ్జెట్ చూసి పెట్టండి. మా బడ్జెట్ ఎంత, మన సినిమా ఎంత, అలా చూసుకునేటట్టయితే మరి హనుమాన్ కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది, చిన్న సినిమా ఎలాగవుతుంది, కాదు కదా. కనుక నేనేమంటున్నానంటే, మీకు 12వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, గుంటూరు కారు, ఎస్ హనుమాన్, రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గుంటూరు కారంకి 80% ఇవ్వండి, లేకపోతే 70% ఇవ్వండి, 30% 20% వరకు థియేటర్లు ఇవ్వండి, ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు బడ్జెట్ కూడా చూసుకోండి సినిమాలు. అలాగే 13వ తారీఖు వస్తుంది, ఓ 10% తగ్గించండి, 5%. అలాగే మీరు 14వ తారీఖు వస్తుంది, ఓ 5 or 10 తగ్గించండి. నా స్వామి రంగ సైందువ, అంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నారా, మళ్ళీ మీరు ఏంటంటే అక్కడ థియేటర్ హీరోని చూస్తున్నారా, సినిమాని చూస్తున్నారా, నాకు అర్థం కావట్లే. మీరు నా స్వామి రంగ అప్పటికప్పుడు కన్ఫర్మేషన్ అయ్యి సినిమాని అయిన సినిమాకి వచ్చి మీ ఇష్టం వచ్చిన థియేటర్లు ఇస్తానంటారు, అది డిస్ట్రిబ్యూటర్ మీరు దిల్రాజు గారు కాబట్టి, సైందువాగ్ ముందే డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు గారు కాబట్టి మీ ఇష్టం థియేటర్ బ్లాక్ చేస్తామంటారు. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంగా మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే, మరి ఒక హనుమాన్ థియేటర్కి సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి. ఓకే మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు, మనం ఇక్కడ బలవంతులమే, ఏం బలవంతులం, దిల్రాజు గారు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే, ఎస్ సునీల్ గారు తెలంగాణకు బలవంతుడే, కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు ఆంజనేయ స్వామి. తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా, ఆయన దేవుడే కదా, అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు కానీ ఆ హిట్ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే
దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీరు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళా చెప్తున్నా ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, ఈ లెవెల్లో కూడా నాకు కోసం, కానీ నాకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరు నా స్వామి రంగాన్ని అందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు కారు కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చెయ్యాలి అంటాను. ఒప్పించాం, ఎస్, నాకు ఇందాకలో కూడా మాట్లాడితే ఒప్పించాం అన్నారు. ఒప్పించారు కరెక్టే. మనం ఎందుకంటే అక్కడ హనుమాన్ అనే సినిమాకి డిఆర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి డిఆర్ లేనప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల పాలన వచ్చింది. ఆ రోజు 400-395 రూపాయలు టికెట్ ఇస్తే మీరు 450 రూపాయలు టికెట్ ఇచ్చారయ్యా, ఇక మీరేం న్యాయం చేసినట్టు? పేదల పాలన, ప్రజల పాలన, ప్రజాదర్బార్ అన్న మీరు ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రజల్ని దోచుకోవడానికి, ప్రజల్ని దాచుకోవడానికి మీరు డబ్బులు తీసుకొని 450 రూపాయలు టికెట్ ఈ పండగలో మొత్తం అందరూ దోచుకోవడానికి కాదండి. గవర్నమెంట్ 395 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కాబట్టి, అలాగే రేట్లు పెంచి పేదల్ని పేదవాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి మీకు గవర్నమెంట్ అప్పు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అప్పు చెప్పేటప్పుడు కూడా మీరు ఇంకా 50 రూపాయలు పెంచి ఇంకా రేటు ఇవ్వండి, ప్రజల్ని మీరు దోచుకోండి అంటే ఎలాగా? ఇది ఎంత దాకా కరెక్ట్ అండి? ఇది అంటే ఇప్పుడు ఒక పాలన మారుతుంది అంతే, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూనే ఉన్నారు. మీరు చిన్న నిర్మాత బతికేంటి, సినిమాలు ఏంటి, దాంట్లో ఒకవేళ అవ్వకపోతే మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి చెప్పండి. తెలంగాణలో ఇద్దరే నడుపుతున్నారు, చిన్న సినిమా నిర్మాతలు దెబ్బ తినేస్తున్నారు, చచ్చిపోతున్నారు. మేము చెప్తున్నాం 2.5 షో మాకు ఇవ్వండి అని, మల్టీప్లెక్స్లు కానీ అన్నీ కూడా మేము అడుగుతున్నాం 20% ఆక్యుపేషన్ ఇవ్వండి అని, కానీ మీరు పిలిపించండి, మేము వచ్చాం, మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసాం. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇంక 25 రోజులు అయ్యింది, ఎస్, మీరందరూ కూర్చోబెట్టి మాట్లాడండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అందరు గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగిన గవర్నమెంటు, సినిమా ఫీల్డ్లో ఇండస్ట్రీలో మాకు న్యాయం జరిగింది. ఈరోజు వీరిద్దరు వల్ల చాలా ఇబ్బంది, తెలంగాణలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, సినిమాలు రిలీజు మీరు హనుమాన్కి ఎంత ఇస్తున్నారు, దీనికి ఎంత ఇస్తున్నారు చూసి ఇవ్వండి. నేనే అన్ని సినిమాలు మనవే, పెద్ద సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, అంతే తప్ప బయట టాక్ ఏంటంటే మొత్తం టోటల్గా ఒక్క థియేటర్ లేదు, ఆర్టీసెక్స్లో ఒక థియేటర్ లేదు, ఎక్కడ ఒక థియేటర్ లేదు, ఒక థియేటర్ ఇవ్వట్లేదు అనేది ఆ నిర్మాత కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. కనుక ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు ఆ నిర్మాత? నేను 2-3 ఛానల్లో చూశాను. నేనేమంటాను, ఛాంబర్లో కూర్చునేది మనమే, అక్కడ థియేటర్లు ఉన్నది మనకే, డిస్ట్రిబ్యూషన్ మనకే, కానీ అక్కడ ఎవరు ఎక్కడున్నా డిస్ట్రిబ్యూషన్లో కూర్చుంటే మన సంస్థ, ఛాంబర్ సీట్లో కూర్చుంటే అది అందరి సంస్థ. ఆ సంస్థలో మనందరికీ న్యాయం చేయాలి. ఇది దిల్రాజ్ గారు ఎక్కడో తేడా వస్తుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉండే, ఎందుకంటే అందరికీ కలిపి న్యాయం చేయాలి, ఇక్కడ అన్యాయం జరగకూడదు. ఓకే, ఏగల సినిమాని వెనక్కి వేశారు మీరు, ఫిబ్రవరి 9 సినిమా ఎప్పుడో కమిట్మెంట్ అయినా మరి బైరోకాన్ ఏమవుతుంది? డీజే టిల్ అంటే మరి గుంటూరు కారం కోసం వేస్తున్నా, డీజే టిల్ వెనక్కి వెళ్తుంది అంటే ఇవన్నీ కూడా మీరు బేర్ చేసుకోవాలి కదా, మరి వాళ్ళకే డేట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఛాంబర్లో కూడా మీరు, మనం బలవంతుడి మీదే సపోర్ట్ చేయడం కాదు, బలహీనుల్ని కూడా సపోర్ట్ చేసి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఛాంబర్ కౌన్సిల్ అందరి మీద ఉంది. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాడు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, సినిమాను బట్టి థియేటర్లు ఇవ్వండి, ఎవరైనా ఉండొచ్చు. మీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒకటి, ఇంకో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్లు భయపడతారు. ఎస్, ఎందుకు భయపడతారంటే ఇప్పుడు దిల్రాజ్ గారు అంటే సిరీస్ గారు, సిరీస్ గారు అంటే రెగ్యులర్ సినిమాలు ఉంటాయి. ఎస్, సంవత్సరానికి మెయింటెనెన్స్ సంవత్సరానికి కూడా వాళ్ళు ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేది దిల్రాజ్ గారు థియేటర్స్, సిరీస్ గారు, అలాగే సునీల్ గారు అవ్వచ్చు. అయితే అక్కడ వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు థియేటర్లు కూడా మనం పక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా వచ్చు రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, మనకి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వస్తే అంతమంది నిర్మాతలకు మంచిది, ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫ్రీ హ్యాండ్గా ఉండగలిగితే మనకు అంత మంచిది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఆ సినిమాని బట్టి థియేటర్లు ఇవ్వండి, డిస్ట్రిబ్యూటర్ని బట్టి సినిమాలు కాదు, థియేటర్లు కాదు. మీరు గుంటూరు కారంకి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నాస్వామరామకి ఇవ్వద్దని చెప్పట్లా, హనుమాన్కి కూడా మీరు న్యాయం చెయ్యండి అనేది నేను చెప్తున్నా. మీరు సినిమాల రూపంగా వెళ్ళి ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ఎంత అని చెప్తే ఇక మరి ఇంకొకరిని అవమానించిన వాళ్ళు అవుతాం మనం. కనుక అంతదాకా నేను వెళ్ళట్లే.
నాకు ఇందాకలో తెలిసిన న్యూస్, నాస్వామి రంగకు కూడా రేట్లు పెంచారంట, పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లే. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తక్కువ వాళ్ళకి మేము ఇవ్వమన్నారు. ఒక బ్రోకి ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించు పాలించు చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే పరమ ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతగారికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి వైసీపీ గవర్నమెంట్? మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీ ప్రజలను దోచుకోవడం కాదా, ప్రజలను వంచడం కాదా, ప్రజలను ఫ్రీగా రేట్ ఇచ్చి మార్కెట్లో రేట్ ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లా? మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్డ్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వెన్లు పెంచుకుంటున్నారు ఎక్స్ట్రా ఖర్చు తప్ప. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చినా అదే చేర్చుకొస్తారా చెప్పండి? ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లీవింగ్ చెప్పమనండి వాళ్ళని? వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు 440 రూపాయల టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్లు ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకొని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊళ్ళో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్కి అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా? మళ్ళా లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలను దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయా లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేటట్టు పెంచి 250 రూపాయలు టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు బెడ్డం ఎందాక కరెక్టు, 300 రూపాయలు బెడ్డం ఎందాక కరెక్టు. ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు, ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం? ఇలా రెమ్యునేషన్లు పెంచుతున్నాం, ఇలా ఎంజాయ్మెంట్ పెంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్, సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని చంద్ర ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్? మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు మీ చుట్టాలు నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడి దాకా వెళ్తుంది సార్? ఇది మీరు పెట్టిన గైడ్లైన్సే కదా, 100 కోట్లు దాటాలని మీరు పెట్టిన గైడ్లైన్సే కదా, మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోక్ ఎందుకు ఇవ్వలేదు? భగవత్ కేసులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమాని కూడా సినిమా ఆడిన కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం, ఇదా మీ గవర్నమెంట్. నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, వాళ్ళకి అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు, అంగన్వాడీ అక్కల్ని చెల్లెల్ని అంగన్వాడీలను రోడ్డు మీద పడేస్తారు. మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమిత రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖరుడు పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి, శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నియంత పాలన, హిట్లర్ పాలన, ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమానే, నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇస్ ద మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మీరు మేము టింగ్ టింగ్ వేస్తున్నట్టు ఎస్, మీరు టింగ్ టింగ్ చేసినా మా సొమ్ము, మా ప్రజా సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తున్నారు. వీరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే షర్మిల గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మునో మీ ఇంట్లో సొమ్మునో మాకు వేయట్లేదు. అది రెండోది, మీరు రోడ్లు
అద్దానంగా ఉన్నాయి. మీరేసే 10,000 రూపాయలు ఆటోవాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు ఆ రోడ్లు నడుపుతుంటే. మీరు వేస్తున్న చలాన్లు ఎంత? ఇలా ఉదాహరణకు చూసుకుంటే మీరు వేసిన అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కార్యక్రమాలు వేసినా కూడా వాలంటీర్స్ అంటారు. ఎస్, వాలంటీర్స్కి అందరికీ నా రిక్వెస్ట్. నేనేమంటున్నానంటే వాలంటీర్స్ మీరు అందరూ కూడా, మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆ గవర్నమెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండవచ్చు, లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారు. దయచేసి మీరు గవర్నమెంట్కి ఏ విధంగా మీరు అందరూ కూడా ఆ 50 మందికి వాలంటీర్ ఉన్నారో అడ్మిన్ ఉన్నారో మీరు అది గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని ఎవరు తీసేరండి, మిమ్మల్ని ఆధారపడొద్దు. ఇది రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మిమ్మల్ని ఆదరిస్తుంది, మిమ్మల్ని చేస్తుంది. అందుకే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేయండి. మీకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు డేటాలు అన్నీ కూడా మళ్ళీ వైసీపీకి ఇస్తున్నారు, మళ్ళీ డేటాస్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఇస్తున్నారు అనేది కొంత సమాచారాలు ఉన్నాయి. దయచేసి అలా మీరు డైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసిన ఎవరైనా ఉంటే ఆల్రెడీ కంప్లైంట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం, దాంట్లో నో డౌట్. మీరు అందరూ కూడా నిజంగా గవర్నమెంట్కి పనిచేయండి, ప్రజలకు పనిచేయండి, ప్రజల పక్షాన పనిచేయండి. అంతేగాని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో పనిచేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది మా ప్రజల సొమ్ము, మీకు ఇచ్చే జీతం కూడా ప్రజల పబ్లిక్ సొమ్మే మీకు ఇస్తున్నారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఇవ్వట్లేదని మాత్రం మళ్ళీ మీకు చెప్తున్నా. అలాగే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది 25 రోజులు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గబగబా మనం మాట్లాడడం అంటే ఇప్పుడు ఏదో సందర్భాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను, కానీ ఇంక 25 రోజులు వచ్చింది. కేటీఆర్ గారు వచ్చి తొందరగా మాట్లాడుతున్నారని అందరూ, హరీష్ రావు గారు తొందరగా మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడడం కరెక్ట్గా భావ్యం కాదు, ఎందుకంటే మీకు టైం కావాలి. అలాగే చిత్రపూర్ కాలనీ మీద 66 ఎకరాలకి చిత్రపూర్ కార్మికుల కోసం ఇచ్చారు, కార్మికుల కోసం ఇచ్చిన ల్యాండ్ అని, దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ కార్మికులు లేరు, కార్మికులు బయట ఉన్నారు. కనుక చిత్రపూర్ కాలనీ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, చాలా సీరియస్గా ఎంక్వైరీ జరగాలి. దాని మీద 200 కోట్ల కుంభకోణం జరిగింది, అలాగే దాంట్లో కొంతమంది మినిస్టర్లది, కొంతమంది పర్మిషన్ల కోసమని, కొంతమంది టీఆర్ఎస్ పేమెంట్లు కూడా వెళ్ళాయి అనేది అన్నీ కూడా కొన్ని విట్నెస్లతోనే నా దగ్గర ఉన్నాయి. కనుక త్వరలోనే జగన్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, మళ్ళీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి అన్ని విట్నెస్లు ఇచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే క్యాష్ రూపంగా 200 కోట్లు బయటకు వెళ్ళింది, అన్యాక్రాంతి పోయింది. అలాగే మాకు 1984 తర్వాత నిర్మాతలకు, ఫిలిం నగర్ తర్వాత ఏ నిర్మాతకి మాకు రాలేదు. కనుక మాకు రామానాయుడు గారు బిల్డింగ్ కిందన 9 ఎకరాలన్నర ఉంది, 4 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, ఎఫ్డీసీకి 5 ఎకరాలు ఉంది కాబట్టి దయచేసి మా నిర్మాతలకు ఆ ల్యాండ్ కానీ మీరు ఇవ్వగలిగితే మేము అపార్ట్మెంట్స్ కట్టి తక్కువ అక్కడి నుంచి ఉన్న లైన్ క్యూ నిర్మాతలకు అందరికీ కూడా ఆఫ్టర్ ఫిలిం నగర్ తర్వాత ఉన్న వాళ్ళకి, మీరు చెన్నైలో ఉండేటప్పుడు అందరికీ ఇచ్చారు, తర్వాత వచ్చి చాలామంది సీనియర్ నిర్మాతలు వచ్చారు. ఇప్పుడు నిర్మాత ఇక్కడ ఎంఎస్ రాజు గారు అవ్వచ్చు, లేకపోతే దిల్రాజు గారు అవ్వచ్చు, అందరూ ఇక్కడ తెలంగాణ నిర్మాతలే. కనుక దాంట్లో కూడా నేను చెన్నై నుంచి వచ్చినా కూడా నేను కూడా దీంట్లోనే ఉన్నాను కదా, మాకు ఫిలిం నగర్లో రాలేదు. కనుక అది కూడా 5 ఎకరాలు ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇంకెక్కడైనా తర్వాత మన సెకండ్ ఫేస్ మాకు ఇవ్వగలుగుతారా? ఇస్తే మా నిర్మాతలు అందరికీ కూడా ఇప్పుడున్న ఈ తెలంగాణలోని ఉన్న నిర్మాతలు అందరికీ కూడా వాళ్ళకి చోటు వస్తుంది, ఉండటానికి ఎందుకు 100 కోట్ల రూపాయలు నష్టపోయారు వాళ్ళకి కూడా. కార్మికులకి చిత్రపూర్ కాలనీ ఉంది, చిత్రపూర్ కాలనీలో నిజమైన కార్మికుడికి అందాలి. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని పూర్తి నమ్మకం నాకు ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం, త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. దయచేసి ఈ పండగలో అందరూ పండగ ప్రశాంతంగా చేసుకోవాలి. సంక్రాంతి పండుగ 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద పండగ, ఆ పండగలో మీరు రేట్లు పెంచడాలు, మీరు రేట్లు పెంచి ప్రజల్ని మా ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడాలు చేయకుండా దయచేసి గవర్నమెంట్లు సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి గారు, అందరూ కూడా సినిమాటోగ్రాఫీ గోపాలకృష్ణ గారు, మీరు అందరూ కూడా దయచేసి రేట్లు పెంచకుండా ఉన్న రేట్లు మట్టిగా జనాలకు ఇస్తే ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. మీరు రేట్లు పెంచినా ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలతో సినిమా చూడాలంటే, అందరూ ఫ్యామిలీతో సినిమా చూడాలంటే 1,000 రూపాయలు అవుతుంది. ఒకసారి అర్థం చేసుకొని దాన్ని కట్టడి చేస్తారని, రేట్లు పెంచకుండా కట్టడి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం కంటే మీ ఇష్టం వచ్చేది మళ్ళీ ఎక్కువ రేటు పెంచారు, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అయింది కాబట్టి సలార్కి, మేము కూడా దాన్ని రెక్టిఫై చేసుకోలేదేమో అనుకున్నాను.
కనుక ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కసారి చూసి రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక్కసారి రెక్టిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో రేటు ఉండే విధంగా ఇక్కడ ఇద్దరు చేతుల్లో ఉన్న థియేటర్ని అందరికీ అందుకునే విధంగా ఆదుకుంటారని అలాగే దానికోసమని ప్రత్యేకంగా థియేటర్లు అందరికీ అందాలనే ఆలోచనతోనే మేము పెట్టడం జరిగింది. కనుక ఈ ఒక్క విషయంలో పూర్తయిన తర్వాత వేరే విషయాలు ఉంటే మీరు అడిగితే మాట్లాడతారు. నాకు సమాచారం తెలిసింది కాబట్టి నేను అన్నాను. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశారు, అప్లై చేశారు అనేది నాకు తెలిసిన సమాచారం. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, 100 కోట్ల రూపాయలు దాటి అన్నారు. అలాగే మరి బ్రో సినిమా 100 కోట్లు దాటే కదా, బ్రోకి ఇవ్వలేదు కదా, భగవత్ కేసరికి ఇవ్వలేదు కదా, మరి సలాలకి ఇచ్చారు. అంటే ఇస్ ద రిలేషన్షిప్ అండ్ చుట్టాలు ఉంటే ఒకటి, చుట్టాలు కాబట్టి ఒకటి అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన వన్ ఆఫ్ ది హీరో, బిగ్ హీరో. మరి అలాగే మరి ఆయన కూడా భగవత్ బాలకృష్ణ గారు కూడా పెద్ద హీరో, మరి వాళ్ళిద్దరికి ఇవ్వలేదు కదా రేట్లు. అలాగే మీరు బులశంకర్కి ఇవ్వలేదు కదా. అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టుకున్నారు కదా, ఆ పెట్టుకున్న విధంగా మీరు ఫాలో అప్ అయితే బాగుంటుంది. కానీ మీ చుట్టాలని రేట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంతే. ఆ లెవెల్లో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. నాగార్జున గారు మీకు బాగా కావాల్సిన వాడని మీరు రేటు ఇచ్చి, బాలకృష్ణ గారు మీరు దూరం ఉన్నారని మీరు రేటు ఇవ్వకపోతే ఎలా? ఇంతకుముందు మీరు రేట్లు ఇచ్చారా? దానికి సమానం చెప్పండి. ఎఫ్డీసీ పోసాని కృష్ణమూర్తి గారిని చెప్పనండి. మాట్లాడితే లెగిస్తాడు కదా, మాట్లాడితే లెగిస్తాడు, లెగిసి చంద్రబాబుని తిడుతూనే ఉంటాడు, పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పాలిగా, ఆయన సినిమా వాడే కదా, ఆయన సినిమాలో సీనియర్ మోస్ట్ కదా, సమానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఆయనకి. కనుక ఆయన సమానం చెప్తాడేమో చూద్దాం. ఇప్పుడు నేను ఒక్క మాట అంటా, ఇప్పుడు ఎవరికి పెడుతున్నారు డబ్బు? ఇప్పుడు డబ్బు ఎవరికి పెడుతున్నారు? రెమ్యునేషన్స్ ఒకప్పుడు రెమ్యునేషన్స్ ఎంత, ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత, ఒకప్పుడు ఇప్పుడున్న హీరోల రెమ్యునేషన్స్ ఎంత, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? మీకు చార్టర్ ఫ్లైట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్వెన్లు 800 కార్వెన్లు పెట్టవలసి వచ్చింది, బెంచ్ కార్లు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మీకు కిస్టా కార్లే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు ఈ బడ్జెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా కూడా మీకు నిజంగా వాల్యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగట్లేదు. మీరు ఈ వేస్ట్ ఖర్చు పెడుతున్నారు. 5-స్టార్ హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తేవాలి? అందరం ప్రొడక్షన్ నుంచి అందరూ కలిపి ఫుడ్ తినాల్సి వస్తుంది కదా, మనం ఎందుకు తినట్లేదు? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుండెల మీద ఎలా చేసుకొని ఆలోచించి ఎక్కడ బడ్జెట్ పెరిగింది అని అలా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి హీరో, ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి డైరెక్టరు అలాగ ఆలోచించండి, ఎక్కడ పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, ఎక్కడ మన బడ్జెట్ పెరుగుతుంది, మనం ప్రజల దగ్గర ఎందుకు రేట్లు పెంచి డబ్బులు తీసుకొని మీరు బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అనుకుంటున్నాం? ఒక్కసారి మీ మనస్సాక్షి చెప్పండి. ఒకప్పుడు హీరో రెమ్యునేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యునేషన్ ఎంత? ఒకప్పుడు హీరోకి చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయా, హీరోయిన్లకు చార్టర్ ఫ్లైట్లు ఉన్నాయి, ఇప్పుడు హీరోయిన్లకు రెమ్యునేషన్లు ఎంత, చార్టర్ ఫ్లైట్లు ఎంత? ఒకప్పుడు మేనేజర్లకి వాళ్ళ అసిస్టెంట్లకు కూడా కార్వెన్లు ఇచ్చామా లేకపోతే ఇవ్వట్లేదా, ఇవ్వలేదా? ఒకప్పుడు మన కిస్టా కారు ఎప్పుడైనా మేనేజర్లకు ఇచ్చామా, వాళ్ళ అసిస్టెంట్లకు కిస్టా కార్లు ఇచ్చామా, వాళ్ళ మన హీరోయిన్లకు బెంచ్ కార్లు ఇచ్చామా? ఇవన్నీ ఒక్కసారి మన మనస్సాక్షికి ఆలోచించుకుందాం. ఎప్పుడైనా 5-స్టార్ హోటల్ నుంచి ఫుడ్ మనం తీసుకొచ్చి రోజుకు 5 లక్షలు 4 లక్షలు ఫుడ్ వేస్ట్ చేసామా? ఇవన్నీ నిజాలు. అబద్ధమైతే ఒక్కలైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడండి, ఇది అబద్ధం, ఇది నిజం కాదు. మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ దగ్గరే ఫుడ్ తింటున్నాం. మేము కార్లు పెట్టట్లేదు, కార్వెన్లు పెట్టట్లేదు, మేము చార్టర్ ఫ్లైట్లు పెట్టట్లేదు అని ఒక్కసారి మనస్సాక్షికి ఎవరున్నా కూడా చెప్పచ్చు. ఆ డబ్బుని ఎవరి మీద వేస్తున్నారండి రేటు? ప్రజల మీద వేస్తున్నాం. అంటే అభిమాని, అంటే మనకి అభిమానించే పిచ్చిగా మనల్ని అభిమానించే అభిమానే ప్రజలు. ఆ ప్రజల దగ్గర మనం దోచుకోవడానికి 440 రూపాయలు 350 రూపాయలు టికెట్ వేస్తున్నాం. దానికి అక్కడ ఏం వేస్తున్నారు, బ్లాక్లో టికెట్లు అయితే 1000 రూపాయలు. కానీ అభిమాని సినిమా చూడాలి, సేమ్ డే సినిమా చూసేయాలి. ఆ చూడడం కోసం ఆయన ఏదో అప్పు చేసో తప్పు చేసో మళ్ళా సినిమా చేసి ఆల్ ఫ్యామిలీని ఫస్ట్ పెడతాడు. అంటే అభిమానం అంటే అంత పిచ్చి. పొలిటికల్ కంటే సినిమా ఫీల్డ్కి అభిమానం అంటే అంత పిచ్చి. నేను అదే అడుగుతున్నా, పెద్దల చిరంజీవి గారు కానీ మరి ఎప్పుడైనా ఆలోచించారా రెమ్యునేషన్స్ ఎంత, ఎలాగా? మరి పెద్దలు దాసనరావు గారి తర్వాత పెద్ద ఆయన ఆయనే, మరి ఏ రోజున ఎన్ని ఆలోచించారా, ఎన్ని పెట్టారా? దిల్రాజు గారు అందరం కలిపి బఫీ సిస్టమ్ పెడదాం అనుకున్నాం, పెట్టాం. పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ అయింది.
మూడే రోజులతో బ్రేకప్ అయిపోయింది. సారీ బ్రేకప్ అయిపోయింది. ఏమని ఎవరు మళ్ళీ వద్దన్నారు, ఎవరి కాలు తెప్పించుకుంటున్నారు ఫుడ్ అని. అలా ఒక్క ఫుడ్ కాదండి, మొత్తం వేస్టేజ్ మనకి ఎంత అవుతుంది, 30% వేస్టేజ్ వస్తుంది. ఇస్ 30% ఒక మూవీకి. ఆ 30% ఈ బ్రేక్ ఈవెన్కి అడ్డు వస్తుంది. ప్రజల దగ్గర రేట్లు అమ్ముకుంటున్నాం. ఆ 30% వేస్టేజ్ చేయకుండా నిజంగా ప్రజల్ని, మనం నిజంగా ప్రజల కోసమే సినిమా తీసి, ఎంటర్టైన్మెంట్ ప్రజల కోసం, ఫ్యాన్స్ కోసం సినిమా తీస్తే మీరు వేస్టేజ్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఒకప్పుడు రామారావు గారిని గుర్తు తెచ్చుకోండి, నందము కృష్ణ గారిని చూసి గుర్తు తెచ్చుకోండి, నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చుకోండి, సోమన్ బాబు గారిని గుర్తు తెచ్చుకోండి. అందరూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని ఎందుకు మీరు గుర్తు తెచ్చుకోవట్లేదు? అంటే ప్రజల కోసమే సినిమా తీశారు, ప్రజల కోసం రెమ్యునేషన్ పెంచాలంటే ఆలోచించి పెంచారు. మీరు ఇవాళ సినిమా వస్తే రేపు వచ్చి 100 కోట్లు అయిపోతుంది, ఇవాళ రేపు 100 కోట్లు అయిపోతుంది, రేపు 150 కోట్లు అయిపోతుంది, 150 కోట్లు ప్యాన్ ఇండియా అంటున్నారు, ప్యాన్ ఇండియా 200 కోట్లు అంటారు. చిన్న హీరోకి ప్యాన్ ఇండియా, పెద్ద హీరోకి ప్యాన్ ఇండియా. అంటే ప్యాన్ ఇండియా అంటే అర్థం వాల్యూ విలువ పోయింది. అది కాదండి, తెలుగు సినిమాకు తెలుగు సబ్జెక్ట్ నేటివిటీ, తమిళ్కి తమిళ్ నేటివిటీ. ప్యాన్ ఇండియా సినిమాలు ప్యాన్ ఇండియాకి వస్తాయి. ప్యాన్ ఇండియా సినిమాలు అన్ని ప్యాన్ ఇండియా అవ్వవు, కొన్ని ప్యాన్ ఇండియా అవుతాయి. అంతేగాని ప్రతిదీ ప్యాన్ ఇండియా పెట్టడం, రెమ్యునేషన్ తీసుకోవడం, ఇది ఎంత దాకా కరెక్ట్? అంటే హీరోలకి డేట్స్ కావాలి, నిర్మాతలకు డేట్స్ కావాలి. ఆ డేట్స్ కోసం వాళ్ళు ఎంతైనా చేస్తున్నారు. ఇక్కడ నుంచి అమెరికా నుంచి కరెక్ట్గా ఇంపోర్ట్ అయ్యారు ఈ అమెరికా నిర్మాతలు. ఆ నిర్మాతలు అందరూ కలిపి వాళ్ళకి ఎంత డబ్బు కంటే అంత డబ్బు ఇస్తున్నారు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఈ గవర్నమెంట్లు కూడా కళ్ళు మూసుకుపోయి కూర్చుంటున్నారు. మా కళ్ళు మూసుకుపోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఏమంటే, కార్పొరేట్ కంపెనీలు లేకపోతే మా ఇండస్ట్రీలు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, గవర్నమెంట్లు ఉండవు. సార్, కార్పొరేట్ కంపెనీలకు మనం ఎంత ఒత్తాసు పలుకుతామో, పేదవాడి డబ్బు కూడా అంతే గొప్ప. రేపు ఓటనే ఒక విలువ ఉంటుంది, ఆ ఓటనే వాల్యూ రేపు మనకి ఆ పేదవాడే ఓటు అయ్యాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ వైసీపీ, ఎనీ పార్టీస్ ఒక్కసారి పేదవాడిని ఓటు వేసేదాకా మీరు వదిలి అయిపోయిందనుకుంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తుంది సమయం అని గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ కంపెనీలు మనం స్వాగతించాలి, అలాగే పేదవాడికి అందుబాటులో రేటు ఉండాలి. అది మనం అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసిన ఇప్పుడేం కొత్త కలయిక ఏం కాదు. 2019 గవర్నమెంట్ రావడానికి కేసీఆర్ గారు చాలా తోడ్పడ్డారు, ఆయన నిలబడ్డారు. ఆయన మొత్తం టోటల్గా ఆయన బలమైన సంకల్పం ఉంది. అందుకని అక్కడ శర్మిల గారు ఇక్కడ హైదరాబాద్లో పార్టీ పెడతారన్నా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అన్నారు. ఒకే అభిప్రాయ భేదాలు అన్నా చెల్లెల మీద ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో కాదు, కుటుంబంలో కాదు, ఎంతమంది ఏ పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారిని పరామర్శించడానికి ఇప్పుడు వచ్చారు. పరామర్శిస్తూ ఆయన్ని మాట్లాడుతూ కొన్ని రాజకీయ మాటలు మాట మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు కలియక ఒకటే, రేపు ఎట్టి బస్సులో నా గవర్నమెంట్ పోయింది, నీ గవర్నమెంట్ రావాలి, ఎట్టి బస్సులో ఎలా సపోర్ట్ కావాలి, ఏ విధంగా కావాలి, ఏ విధంగా నిలబడాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి నించున్నారు కాబట్టి, ఇద్దరు కలిసి రావాలి రెండు గవర్నమెంట్లు అనుకున్నారు కాబట్టి, దాని ప్రకారం ఆ రోజు ఏదైతే సెక్రటరీ కట్టానుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా ఆ తాళాలన్నీ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉంటే ఈరోజు కొత్త సెక్రటరీ వచ్చేది కాదు. 2024 దాకా మాకున్న, ఇప్పుడు 2024 వచ్చాం, 2008 దాకా రాజధాని రాష్ట్రం, ఈ రాష్ట్రం మాకు వదిలిస్తే వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈరోజు ఎక్కడెక్కడని కాదు, రెండు రాష్ట్రాలకి ఈ రాజధాని ఉండే 10 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా మాకు మే దాకా ఉండే. కానీ ఓకే, అనువైన కారణాల వల్ల వెళ్ళిపోయింది. మళ్ళా రాజధాని అమరావతి అనుకున్నాం, అమరావతి రాజధాని 35,000 ఎకరాలు రైతులు ఆశించి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు, గవర్నమెంట్ నమ్మి ఇచ్చారు, కొత్త రాష్ట్రం అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కోపంతో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అది వచ్చేసి రాజధాని లేని రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశే ఉంది. ఇప్పుడు రాజధాని ఎక్కడ అంటే ఏ రాజధాని కూడా తెలియదు. ఇప్పుడు పరీక్షల్లో కూడా రాజధాని రాశారనుకోండి, రాజధాని ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో రాజధాని ఉంది, ఇది వాస్తవం. విశాఖపట్నం రాజధాని పెడతారు, మళ్ళీ 500 కోట్లు పెట్టి ఒక భవనం కట్టారు. ఆ భవనం రేపు ఎవరికి ఇస్తారో తెలియదు. రేపు ఇంకా ఎలక్షన్ తర్వాత ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. సెక్రటరీ కట్టి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఎవరికైనా ఇవ్వచ్చు అది. అలాగే శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఎస్, రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ పెరగడం వల్ల తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చిందని వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల నష్టపోలేదు, కొంత మార్కే నష్టం వచ్చింది. విభజించడం వల్ల కొంత మార్కు నష్టం వచ్చింది అనేది వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చారో, ఆ బయటకు వచ్చిన వెంటనే ఓట్లు శాతం మొత్తం టోటల్గా ఆయన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి అభిమానులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది అన్న ఒక ఆలోచన
అవ్వచ్చు, లేకపోతే మాకు రెండు రాష్ట్రాలు విభజించాలని అవ్వచ్చు, ఏదైనా మేబీ ఏదైనా జరగవచ్చు. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది, టీడీపీకి వెళ్ళలేదండి, జనసేనకి వెళ్ళలేదండి, పీఆర్పీకి వెళ్ళలేదండి, సిపిఎం సిపిఐకి వెళ్ళా, అది వైసీపీకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్లో ఓకే ఏదో కానీ కాస్త కోసం అంటే సరైన నాయకత్వం లేదు, సరైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024 ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు వచ్చాయో, వైసీపీ ఎప్పుడైతే బ్యాక్ అంటే వైసీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో, ఈ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అప్కమింగ్ వస్తుంది. వస్తున్న సమయంలో షర్మిలా గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఇది వైసీపీకి తీవ్ర నష్టం, వైసీపీకి తీవ్ర నష్టం. ఎందుకంటే మళ్ళా వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మళ్ళా వస్తుంది, ఓటు బ్యాంక్ అంతా మళ్ళా వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ టీడీపీలో ఎంతమంది జాయిన్ అవుతారో, జనసేనలో ఎంతమంది జాయిన్ అవుతారో నాకే తెలియదు, కానీ ఆల్మోస్ట్ వైసీపీలోకి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. మీరు మొన్న మనం షర్మిలా గారు రానప్పుడు వాళ్ళకి సీట్లు రావు ఓట్లు రావు అనుకున్న వాళ్ళంతా 16% పైన ఓటింగ్ వస్తుంది. ఒక ఎంపీ సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, 11 ఎమ్మెల్యే సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గట్టి పోటీ కొన్ని ఏరియాలో నువ్వా నేనని ఇస్తారు, అది వైసీపీకే నష్టం వస్తుంది తప్ప టీడీపీకి జనసేనకి నష్టం రాదు, జనసేనకి నష్టం. అంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు అనుకుంటాను ఏంటంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇవన్నీ కలిపి ఒక కూటమి అవుతాయి, బీజేపీ ఇవన్నీ ఒక కూటమి అవ్వచ్చు. మేబీ ఇది ఇది ఇటు అటు మారచ్చు, అది ఇటు మారచ్చు, ఏమైనా చెప్పలేము. ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, సందర్భాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్కి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, ఏది మనం శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు లేదు ఉండరండి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. కాకపోతే జాతీయ పార్టీలు రెండు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్, ఎవరో ఒకవైపు రావాల్సిందే ఎవరైనా సరే. కనుక మళ్ళీ 2 భారత జోడో యాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు 135 నుంచి 150 సీట్స్ జనసేన టీడీపీ గంట మోగించబోతుంది, దాంట్లో నో డౌట్. నేను 23 సీట్లు అనుకున్నాను, గెలిస్తే 23-24 వస్తాయి అనుకున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ షర్మిలా గారు రావడం ఇంకా బాగా తగ్గిపోతుంది, దాదాపు 50 సీట్లలో డిపాజిట్ కూడా గల్లంత అయిపోతుంది. ఎందుకంటే నేను శ్రీకాకుళం వెళ్ళొచ్చాను, శ్రీకాకుళంలో 8 సీట్లు బంపర్ మెజార్టీతో గెలుస్తాయి, 2 సీట్లు కూడా బటాబటి మెజార్టీతో ఉన్నారు. ఆ 2 సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇది చేసుకుంటే, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వస్తుంది కాబట్టి ఆ 2 సీట్లు కూడా వస్తే ఆ 2 సీట్లు 10 సీట్లు కూడా స్లీప్ చేస్తారు. 34 సీట్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో, 34 సీట్లకి 29-30 సీట్లు గెలుస్తారు జనసేన టీడీపీ. మీరు ఇప్పుడు ఇవాళ చాలామందికి సీట్స్ అది ఎందుకు సీట్లు ఇవ్వట్లేదా, సీట్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని చాలామంది ఒక అభియోగాలు జరుగుతున్నాయి. ఓకే వాళ్ళ సొంతం, ఆ పార్టీ ఇష్టం, ఏ పార్టీకి వచ్చే, కానీ నేను మీకు వాళ్ళు ఎప్పుడో చెప్పాను 2 నెలల క్రితమే, ఈ బూతులు మాట్లాడుతున్న మంత్రులు అందరికీ సీట్లు ఉండవు, ఒకవేళ సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు గెలరు అని. అమర్నాథ్ గారు సీట్ అవుట్, ఇంకా అంబటి గారి సీట్ ఉంది, అది ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఉన్నా లేకపోయినా ఇంకా బూతుల మంత్రులందరికీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అంత అయిపోయి ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు గెలరు. అంటే ఎందుకు నేను అంటున్నానంటే, మనం ఉదయం లెగిస్తే ఎదుటివాడిని తిట్టడం కాదండి, మనం ఏం చేసామో చెప్పాలి. పోలవరంకి మనం ఒక గేట్ వేసామా, ఒక రాయి వేసామా, 4.5 సంవత్సరాలు ఏం సాధించాము, ఈ 4.5 సంవత్సరాలు మేము టింగ్టింగ్ వేస్తున్నాం టింగ్టింగ్ వేస్తున్నాం, నా అక్క జిల్లాలో టింగ్టింగ్ వేస్తున్నాం కాదండి, రోడ్లు వేసామా, మనం ఏం చేసాము అనేది, మనం ఏ ప్రాజెక్టులు కట్టాము, ఎక్కడ కట్టాము, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము, ఎంతమందికి 800,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఎంతమంది ఎక్కడెక్కడ పరిశ్రమలు కట్టారు, ఎక్కడెక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అవి మనం చెప్పగలగాలి. కానీ నేను అందుకే అమర్నాథ్ గారిని అడిగాను, సార్ బాలీ పరిశ్రమ మంత్రిగా మీరు 13 లక్షల కోట్లు తెచ్చానన్నారు కదా, ఈ 13 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు, ఎలా తెచ్చారు, ఎప్పుడుకు వస్తుంది ఎంప్లాయ్మెంటు, ఎలాగొస్తుంది ఎంప్లాయ్మెంటు, ఎక్కడెక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇచ్చామని అడిగాం. అది చెప్పలేకే చిరంజీవి మాస్టర్ గారు ఓడిపోయారు. సార్ చిరంజీవి మాస్టర్ గారు గెలిచారు, సుధాకర్ గారు ఓడిపోయారు, ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేసారు వైసీపీకి. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు రాజీనామా చేసేసారు, రామచంద్ర గారు రాజీనామా చేసేసారు. ఓకే ఇంకా చాలామంది చేయొచ్చు, ఓకే వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ ఇష్టం, కానీ ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అమరావతి రాజధానిగా మనకి సైబర్ సిటీ ఎలాగుందో తల తన్నిన రాజధానిగా మనకు అమరావతి ఉండాలి. మనం అప్పులు చేయడం కాదు, మన ఇన్కమ్ని ఎక్కడ ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని అంతా మనం తీసుకొని, మన దగ్గర వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గనులు ఉన్నాయి, మైనింగ్ అన్నీ ఉన్నాయి, మనమే దాన్ని ఇన్కమ్గా పుట్టించలేకపోతున్నాం.
ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉండే తప్పుడు అందరూ మనకు అన్యాయమే చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు. ఈరోజు విజయవాడ సూపర్ పెటాస్ హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అమెరికన్ కాన్సులెంట్ లేదండి ఆంధ్రప్రదేశ్లో, అమెరికన్ కాన్సులెంట్ లేదు. మనకి ఏ రాయబార కార్యాలయాలు లేవు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు. ఆటోని చంద్రబాబు నాయుడు గారు అంతే, జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు అంతే, ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతే, పెద్ద పెద్ద ఎవరైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని రాయలసీమలో నిర్వార్యం చేసేసారు. ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు. ఓకే, రెండు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఈరోజు మా పరిస్థితి ఏంటంటే మా పిల్లలు వచ్చి హైదరాబాద్ రావాలి ఇంటర్వ్యూస్కి. ఏది కావాలన్నా బెంగళూరు వెళ్ళాలి ఇంటర్వ్యూస్కి, ఏది కావాలన్నా చెన్నై వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నాం. అందుకే సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో సశ్యామలంగా చూసేవాళ్ళం మనం. పోలవరం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కనుక చంద్రబాబు నాయుడు గారికి ఓకే, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చాం. ఒక్క ఛాన్స్ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి, ఇది మన పవన్ కళ్యాణ్ గారి పాలన వస్తే దాని మీద మనం ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలన్నీ వస్తాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.